హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారా దగ్గర నుండి ఫినాన్స్ కంపెనీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు వచ్చి రిషి సార్ మా దగ్గర నలభై కోట్లు అప్పు చేశారని దానికి తాకట్టుగా డీబీఎస్టీ కాలేజ్ని తాకట్టు పెట్టారని మీరు మాకు ఫార్టీ క్రోర్స్ ఇవ్వకపోతే డీబీఎస్టీ కాలేజ్ నైనా రాసి ఇవ్వాలని ప్రెజర్ చేస్తూ ఉంటారు బోర్డు మీటింగ్లో కూడా అదే చెప్తారు డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కోర్టుకు వెళ్ళినా వాళ్ళే గెలుస్తారు అని పాపం అందరూ బలంగా ఫిక్స్ అయిపోతారు వసుధారాకి ఏం చేయాలో అర్థం కాదు ఆ ఇద్దరు వసుధారాతో చూడండి మేడం మాకు ఫార్టీ క్రోర్స్ ఇవ్వండి లేకపోతే కాలేజ్ని రాసివ్వండి అంతేకాని ఇలా మా టైంని మీరు వేస్ట్ చేయకూడదు అని అంటారు ఆ ఇద్దరు వసుధారా చూడండి ఇప్పటికీ మేము ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నాం మాకు కాస్త టైం కావాలి అని అంటారు వసుధారా మేడం మీకు ఆల్రెడీ నోటీస్ పంపించడం కూడా జరిగింది కానీ మీరు ఆ నోటీస్కి రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి లీగల్గా కూడా మీకు మేము టైం ఇవ్వడం కుదరదు అని అంటారు వాళ్ళు వసుదారా ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది శైలేంద్ర కావాలని అలా అంటారు ఏంటండి మీరు ఇప్పుడే సడన్ గా చెప్పారు పాపం అన్నీ తెలిసిన రిషి చనిపోయాడు ఇప్పుడు వసుధారాకి ఈ విషయం కొత్తగా తెలిసింది కాబట్టి తనకి కాస్త ఆలోచించుకునే టైం మనీ అరేంజ్ చేసుకునే టైంని మీరు కొంచమైనా ఇవ్వాలి కదా అని ఇంకా సైగ చేస్తాడనమాట శైలేంద్ర ఓకే మేము మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాం ఈ విషయం మీకు ఇప్పటివరకు తెలియదు కాబట్టి మీకు మేము ఒక వన్ డే టైం ఇస్తున్నాం రేపు ఇదే టైంకి మళ్ళీ వస్తాం ఫార్టీ క్రోర్స్ క్యాష్ అయినా మాకు ఇవ్వండి లేకపోతే డీబీఎస్టీ కాలేజ్ రాసైనా మాకు ఇవ్వండి ఒకవేళ రేపు మా డబ్బులు కానీ కాలేజ్ కానీ మాకు రాకపోతే మేము కోర్టుకు వెళ్తాం అక్కడి నుండి ప్రొసీడింగ్స్ చేస్తాం అని వెళ్ళిపోతారు ఆ ఫినాన్స్ కంపెనీ నుంచి వచ్చిన ఇద్దరు వసుధార చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మహేంద్రకి ఏం చేయాలో అర్థం కాక ఇంకా చైర్ని గట్టిగా తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర మహేంద్ర అని పిలుస్తూ అనుపమ కూడా మహేంద్ర వెనకాల వెళ్ళిపోతుంది బోర్డ్ మెంబర్స్ వసుధారాతో మేడం ఇది చాలా పెద్ద సమస్య దీనికి పరిష్కారం ఏంటో త్వరగా ఆలోచించండి అని చెప్పి బోర్డు మెంబర్స్ కూడా అందరూ వెళ్ళిపోతారు పాపం వసుధారా మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది రిషి సర్ ఇలా చేయరని నాకు తెలుసు కానీ డాక్యుమెంట్స్పై మీ సంతకం ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు ఇప్పటికిప్పుడు నలభై కోట్లంటే ఎక్కడి నుండి తీసుకురావాలి ఏం చేయాలి ఈ గండం నుండి బయట ఎలా పడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా శైలేంద్ర వసుధారా దగ్గరికి వస్తాడు ఏంటి వసుధారా ఏమాలోచిస్తున్నావు ఓ ఆ ఫార్టీ క్రోమ్స్ ఎలా తీసుకురావాలనా అని అడుగుతాడు శైలేంద్ర చూడు వాటిపై రిషి సర్ సంతకం చెయ్యలేదు అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని అంటుంది వసుదారా తెలుసు వసుదారా తెలుసు అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని నాకు బాగా తెలుసు అని అంటాడు శైలేంద్ర అంటే ఇదంతా అని అంటుంది వసుదారా ఎస్ నువ్వు అనుకున్నదే నిజం ఇదంతా నేనే దగ్గరుండి చేయిస్తున్నాను కానీ ఒక్క ప్రూఫ్ కూడా ఉండదు చూడు రేపటికల్లా ఏదో ఒకటి చేసి నలభై కోట్లు నువ్వు తీసుకురావాలి నువ్వెలాగో తీసుకురాలేవో నాకు బాగా తెలుసు కాబట్టి ఇప్పటికీ ఏమీ అవ్వలేదు వసదారా డీబీఎస్టీ కాలేజ్ ఎండి పదవిని నాకు ఇచ్చి వెళ్ళిపో నేను ఈ ప్రాబ్లంని హ్యాండిల్ చేస్తాను అని అంటాడు శైలేంద్ర చి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు నిన్ను ఇప్పటికే చాలాసార్లు కొట్టాను అయినా నీకు మాట మాత్రం మారదు కదా చి అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా నువ్వు నన్ను గొడ్డనుకో రాయనుకో అనుకో ఏదైనా అనుకో నాకు కావాల్సింది డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవి అంతే ఎలాగైనా నువ్వు తిరిగి తిరిగి ఇక్కడే స్ట్రక్ అయిపోవాలి వసుధారా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార ఇంటికి రీచ్ అవుతుంది మహేంద్ర ఇంకా మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేస్తూ ఉంటారు మహేంద్రని చూస్తూ కంగారు పడుతుంది వసుధారా మావయ్య ఏంటి మావయ్య ఇది అని అడుగుతుంది అమ్మ వస్తారా నువ్వు కూడా లగేజ్ సర్దుకోమ్మా వెళ్ళిపోదాం మనం వెళ్ళిపోదాం అని అంటారు మహేంద్ర ఎక్కడికి మావయ్య అని అడుగుతుంది వద్దమ్మా ఇక్కడ ఒక్క నిమిషం కూడా నాకు ఉండాలనిపించడం లేదు వెళ్ళిపోదామమ్మా ఈ మనుషులందరికీ దూరంగా ఎక్కడో దగ్గరికి వెళ్ళి మనం బ్రతుకుదాం అని అంటారు మహేంద్ర మావయ్య ఏం మాట్లాడుతున్నారు ఇది మన ఊరు ఇది మన డిబిఎస్టి కాలేజ్ అర్ధాంతరంగా వదిలేసి కాలేజ్ కాలేజ్ని వెళ్ళిపోతామా చెప్పండి అని అంటుంది వసుధారా వెళ్ళిపోదామమ్మా వెళ్ళిపోదాం నేను ప్రేమించి ప్రాణంగా పెళ్లి చేసుకున్నాను జగతిని జగతి నన్ను అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయింది కారణం ఆ డీబీఎస్టీ కాలేజ్ ఎండీ సీట్ రిషి చిన్నప్పటి నుండి రిషిని కంటికి రెప్పలా చూసుకున్నాను అర్ధంతరంగా రిషి కనిపించకుండా పోయాడు తర్వాత రిషి చనిపోయాడంటీ ఎంజర్ పోస్లో వచ్చింది కారణం ఆ డీబీఎస్టీ కాలేజ్ ఎండి సీట్ వీళ్ళిద్దరినీ ఆ సీట్ కోసం ఆ సీట్ వల్లే పోగొట్టుకున్నాను ఇప్పుడు నాకు మిగిలింది నువ్వు ఒక్కదానివేనమ్మా నిన్ను కూడా నేను పోగొట్టుకోవాలనుకోవటం లేదు నిన్ను కూడా ఈ ఎండి కాలేజ్ పదవి అనే దాహానికి బలి చేయాలనుకోవటం లేదు నా మాట విను ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోదాం వీళ్ళతో మనకు అవసరం లేదు వాడు రాక్షసుడు మూర్ఖుడు వాడు అనుకున్నది జరగకపోతే వాడు ఎంతకైనా తెగిస్తాడు నిన్ను కూడా చంపడానికి వెనకాలడు మధ్యలో ఈ రాజీ ఒకడు నిన్ను వచ్చి రోజు టార్చర్ పెడుతున్నాడు అమ్మా వసుదారా నా మాట విను మనకి డీబీఎస్టీ కాలేజ్ వద్దు ఆ ఎండి పదవద్దు అది వాడి మోహాన కొట్టేసి మనం ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోదాం అని అంటారు మహేంద్ర మావయ్య నేను చెప్పేది అర్థం చేసుకోండి మనం డీబీఎస్టి కాలేజ్ వదిలి వెళ్లడం కరెక్ట్ కాదు అని అంటుంది వసుదారా నా మాట వినమ్మా అని అంటారు చూడండి మావయ్య మీ నాన్నగారు దేవేంద్ర భూషణ్ గారు పిల్లల భవిష్యత్తు కోసం తక్కువ ధరకే విద్యని అందించాలి అనే ఉద్దేశంతో డిబిఎస్టీ అనే కాలేజ్ని స్థాపించారు అలాంటి ఒక పెద్ద బాధ్యతని పిల్లల భవిష్యత్తుని తర్వాత ఫణీంద్ర గారు సార్ తీసుకున్నారు ఫణీంద్ర సర్ తర్వాత రిషి సార్ తీసుకున్నారు రిషి సార్ ఎప్పుడూ స్టూడెంట్స్ మంచి కోసమే ఆలోచించారు స్టూడెంట్స్ భవిష్యత్తు కోసమే తహతహలాడారు ఎలా చేస్తే స్టూడెంట్స్ ఇంకా ఇంకా బాగా చదువుకోగలరని ఎలాంటి విద్యని వాళ్ళకి అందిస్తే వాళ్ళు బయట సమాజంలో బాగా ఉండగలరని ఎంతోమంది ఇంజనీర్లని ఐఏఎస్లని లెక్చరర్స్ని ఈ సొసైటీకి అందించింది మన డిబిఎస్టీ కాలేజ్ అలాంటి డిబిఎస్టీ కాలేజ్ అంటే కేవలం ఒక కాలేజో ఒక మనిషో కాదు కొన్న వేల మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు అలాంటి భవిష్యత్తుని ఆ శైలేంద్ర లాంటి దుర్మార్గుడి చేతిలో పెడదామా మావయ్య అని అంటుంది వసుధారా ఇంకా మహేంద్ర అలా చూస్తూ ఉండిపోతారు మావయ్య ఒకవేళ మనం ఈ సమస్యకి భయపడి దూరంగా పారిపోతే ఆ శైలేంద్ర డిబిఎస్టి కాలేజ్ ఎండీ అవుతాడు అధిక ఫీజులు పెంచేస్తాడు ఇష్టం వచ్చింది చేస్తాడు సీట్లని అమ్ముకుంటాడు అప్పుడు మనం స్టూడెంట్స్కి అన్యాయం చేసినట్టే కాలేజ్ ఫీజు కడితే కట్టండి లేకపోతే వెళ్ళిపోండి అంటాడు తను పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తాడు ఈ సొసైటీకి మనం ఏమని మెసేజ్ ఇస్తాం మావయ్య మీరే చెప్పండి ఎప్పుడైనా సమస్య వస్తే ఫేస్ చేయాలి పారిపోకూడదని నాకు రిషి సార్ చెప్పారు ఇప్పుడు నా బర్త్ డెసిషన్నే నేను ఫాలో అవుతున్నాను సమస్యని ఎదుర్కొందాం మావయ్య ఖచ్చితంగా ఎదుర్కొందాం అని అంటుంది వసుధారా వసుధారా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా ఇంత చిన్న వయసులో ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నావు నువ్వు నిజంగా నిజంగా నా కోడలైనందుకు నేను అదృష్టవంతుణ్ణి అని అంటారు మహేంద్ర అనుపమ కూడా ఇంక వసుధారాతో అవునమ్మా వసుదారా నిజంగా ఇంత చిన్న ఏజ్లో నీకు ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది అని అంటారు అనుపమ మేడం ఏదైనా కష్టాల ద్వారానే నేర్చుకుంటాం మీరు కూడా ఏంటి మేడం మా మావయ్య గారితో వద్దు మనం ఇక్కడే ఉందాం ఈ సమస్యని ఏదో ఒకలా పరిష్కరిద్దాం నేను నేను పరిష్కరిస్తాను అని ఇంకా పాపం వసుధార అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా ఆలోచనలో పడుతూ ఉంటుందన్నమాట వసుధార ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది శైలేంద్ర దేవయాని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అంటే నాన్న ఇప్పుడు ఖచ్చితంగా ఆ నలభై కోట్లు తీసుకురాకపోతే వసుధార కాలేజ్ని రాసివాల్సిందేగా అని అంటారు అవును మమ్మీ అది తప్ప ఇంకొక దారే లేదు అని అంటాడు శైలేంద్ర నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అయితే డీబీఎస్టీ కాలేజ్ ఏమిటి నువ్వే అవుతావు అని అంటుంది అవును మమ్మీ ఈరోజు అందుకే మంచి సూట్ వేసుకుందామని ప్రిపేర్ అయ్యాను నా కళ ఇన్నాళ్ళకి నెరవేరబోతుంది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా బోర్డు మీటింగ్కి అయితే అందరూ అటెండ్ అవుతారు నిన్న వచ్చిన ఫినాన్స్ కంపెనీ నుండి ఎంప్లాయీసే ఇప్పుడు కూడా బోర్డు మీటింగ్కి వస్తారు వసుధారాతో మేడం మీకు వన్ డే టైం ఇచ్చాం ఫార్టీ క్రోర్స్ని అరేంజ్ చేసుకున్నారా అని అడుగుతారు మీతో ఒక ముఖ్యమైన వ్యక్తి మాట్లాడతారు అని అంటుంది వసుధారా ఇంకా ఎవరా అని చెప్పి చూస్తూ ఉంటారు అందరూ ఇంకా మినిస్టర్ గారైతే నడుచుకుంటూ వస్తారు ఇంకా మినిస్టర్ గారిని చూసి ఆ ఫినాన్స్ కంపెనీ నుండి వచ్చిన వాళ్ళు లేచి నించుంటారు సార్ మీరు అని అంటారు కూర్చోండి చెప్పండి సమస్య ఏంటి అని అడుగుతారు సార్ ఐదేళ్ల క్రితం రిషి సార్ కాలేజ్ యొక్క మెయింటెనెన్స్ కోసం మా దగ్గర ఫార్టీ క్రోర్స్ అప్పు చేశారు దానికి మార్టిగేజ్గా ఈ డీబీఎస్టీ కాలేజ్ని మా దగ్గర మార్టిగేజ్ చేశారు మేము ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు ఫార్టీ క్రోర్స్ పే చేయమని మాకు మా పై నుండి ప్రెజర్ వస్తుంది అందుకే కాలేజ్కి వచ్చాం కానీ మేడం మాత్రం ఫేక్ డాక్యుమెంట్స్ అంటున్నారు డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయి కావాలంటే మీరే చూడండి ఇవాళ ఇదే లాస్ట్ డేట్ ఫార్టీ క్రోర్స్ అయినా పే చేయాలి లేకపోతే డీబీఎస్టీ కాలేజ్నైనా రాసివ్వాలి అని అంటారనమాట ఇంకా ఆ ఫినాన్స్ కంపెనీ నుండి వచ్చిన వాళ్ళు ఇంకా మంత్రి గారు అలా చూస్తూ ఉంటారు శైలేంద్ర మనసులో నిన్న నేను వసుధారతో చెప్పాను కదా ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఫేక్ అని నమ్మించాలి అంటే రిషి మాత్రమే చెప్పగలడు రిషిని తీసుకురాగలవా అని వసుధారాని నేను అడిగాను వసుధార దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది ఈ మినిస్టర్ గారు ఎందుకు వచ్చారు ఎందుకు తీసుకువచ్చింది అని ఆలోచిస్తూ ఉంటారు చూడండి డిబిఎస్టీ కాలేజ్ అంటే ఎంత ప్రెస్టీజియస్ కాలేజో మీ అందరికీ తెలిసిందే ఫార్టీ క్రోర్స్ సంగతి నేనిప్పుడు చూసుకుంటాను నేను షూరిటీగా ఉంటున్నాను ఇంకొక వన్ మంత్లో రిషి ఎలాంటి సైన్ చేయలేదని మేము నిరూపిస్తాం కావాలంటే మీరు కోర్టుకు వెళ్ళి ప్రొసీడ్ అవ్వచ్చు నో ప్రాబ్లం రిషి సైన్ చేయలేదని ఖచ్చితంగా మేము నిరూపిస్తాం అంతవరకు మీరు ఆగితే ఆగండి లేకపోతే ఫార్టీ క్రోర్స్ నేను నా ఓన్ మనీ నుండి పే చేస్తాను అని మీకు బాండ్ రాసి ఇస్తాను అని అంటారు మినిస్టర్ గారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సర్ అని అంటుంది వసుధారా అవునమ్మా డీబీఎస్టీ కాలేజ్ అంటే నాకు చదువు చెప్పింది దేవేంద్ర భూషణ్ గారు నాకు ఎన్నో పాఠాలు నేర్పించారు అలాంటి వారి కాలేజ్ పరువు నిలబడడానికి నేను ఎన్ని కోట్లైనా ఇవ్వడానికి సిద్ధం అని ఇంకా అగ్రిమెంట్పై సైన్ చేస్తారనమాట మినిస్టర్ గారు ఫార్టీ క్రోర్స్ నేను పే చేస్తాను ఒకవేళ కోర్టులో రిషి ప్రూవ్ చేశాడు రిషి సైన్ చేశాడని ప్రూవ్ చేస్తే అని ఇంకా అలా చెప్తారనమాట ఓకే సార్ మేము కోర్టుకు వెళ్ళి ప్రొసీడ్ అవుతామని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట ఆ ఎంప్లాయీస్ ఇద్దరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ సార్ మీరు నిజంగా చాలా మంచివారు సార్ అని చెప్పి బోర్డు మెంబర్స్ అందరూ పొగుడుతూ ఉంటారు డీబీఎస్టీ కాలేజ్ రుణాన్ని నేను ఇలా అయినా తీర్చుకోగలుగుతున్నాను అని మినిస్టర్ గారు అంటారు వసుధారా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ వసుదారా నువ్వెలా నమ్ముతున్నావో నేను కూడా అలాగే నమ్ముతున్నాను ఖచ్చితంగా రిషి ఈ సంతకం చేసి ఉండడు మీరేమీ కంగారు పడద్దు రిషి తప్పు చేయడని నాకు బాగా తెలుసు నేను ఒక మంచి లాయర్తో కూడా మాట్లాడతాను సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా శైలేంద్ర మాత్రం జెలస్గా ఫీల్ అవుతాడు ఏంటి చూసావు కదా నాకు ఎవరు అండగా ఉండాలేకపోయినా దేవుడు అండగా ఉంటారు ఎప్పుడూ ధర్మాన్నే పాటిస్తూ మంచి చేసేవారి వెనక దేవుడే ఉంటారని అంటూ ఉంటారు అలాంటిది మా రిషీ సార్ ఎలాంటి తప్పు చేయలేదని ఇప్పుడు క్లియర్గా నిరూపించబడుతుంది చూసావా అని అంటుంది వసుధారా చూడు వసుధారా ఒక విషయం అర్థం కావటం లేదు అందులో ఉన్నది రిషీ సైనే అది దాంట్లో ఏ డౌటు లేదు కానీ అది నిరూపించడానికి కోర్టు ఎంత టైం నీకు తెలియదు కదా ఆలోపు ఏదైనా జరగచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా శైలేంద్ర ఆలోచనలో పడుతుంది వసుధారా ఇంకా మినిస్టర్ గారైతే ఒక లాయర్ని అపాయింట్ చేస్తారు న్యూ క్యారెక్టర్ ప్రేమ్ అయితే అక్కడికి ఎంట్రీ ఇస్తాడనమాట ఇంకా న్యూ క్యారెక్టర్ ప్రేమ్తో మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉంటారు మీరు అని అడుగుతారు నేను లాయర్ విశ్వనాథం గారి అబ్బాయిని మా డాడీకి కాస్త అర్జెంట్ పని ఉండడం వల్ల నన్ను పంపించారు చెప్పండి అని అంటారు ఇంకా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ ఒక కేసుని డీల్ చేయాలి రిషి సంతకం పెట్టలేదు కానీ పెట్టాడని అందరూ అంటున్నారు కాబట్టి ఆ కేసుని రిషి ఎలాంటి తప్పు చేయలేదని వాటిపై సంతకం పెట్టలేదని ప్రూవ్ చేయాలి ఇవే కేసు డీటెయిల్స్ అని చెప్పి ఇంకా వాటి గురించి మొత్తం ఇంకా మినిస్టర్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరేమీ కంగారు పడదు సార్ మా డాడీ ఇప్పటివరకు టేకప్ చేసిన కేసు ఏది ఫెయిల్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ కేసు గెలుస్తాం ఇంతకీ ఆ రిషి డీటెయిల్స్ అని అంటారు తీసుకోండి అని ఇంకా రిషి డీటెయిల్స్ ఇస్తారనమాట మినిస్టర్ గారు ఇంకా అలా రిషి ఫోటో చూడగానే ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తను అని అంటారు తనే డీబీఎస్టీ కాలేజ్ ఎండీ ఒకప్పుడు ఎండీ రిషీంద్ర భూషణ్ అని చెప్తారు ఇంకా ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతారు ఏంటి అలా షాక్ అయ్యారు అని అడుగుతారు మినిస్టర్ ఏం లేదు సార్ నేను ఈ కేసు గురించి డాడీతో డిస్కస్ చేస్తాను వెళ్ళొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్ తను రిషియా తన పేరు రిషీంద్ర భూషణ అని వెంటనే ఇంకా ఇంటికి బయలుదేరతాడనమాట ప్రేమ్ ఇంటికి వెళ్ళి ఇంకా అలా ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి రిషి నిద్రపోతూ ఉంటాడు ఇంకా ఒక్కసారిగా రిషిని చూసి అలా ఉండిపోతాడు ప్రేమ్ అంటే తన పేరు రిషి తను డీబీఎస్టీ కాలేజ్ ఎక్స్ఎమ్డి అని అలా రిషి దగ్గరికి వెళ్తాడు రిషి ప్రేమ్ వైపు చూస్తూ ప్రేమ్ ఎక్కడికి వెళ్ళొచ్చారు తెలుసు కదా నేను ఒంటరిగా ఉండలేనని అని రిషి మాట్లాడుతూ ఉంటారు నువ్వు నీ పేరు తెలీదన్నావు కదా అని అంటాడు ప్రేమ్ అవును నాకు నాకు సంబంధించినది ఏది నాకేమీ గుర్తులేదు నా పేరేంటో కూడా నాకు తెలీదు అని అంటాడు రిషి అంటే రిషి అనేవాడు గతం మర్చిపోతాడనమాట ఇంకా ఎప్పుడైతే చక్రపాణి తలపై కొట్టి రిషిని తీసుకువెళ్తారో రిషి తలకి కూడా బలమైన గాయం అవడం వల్ల రిషి గతాన్ని మర్చిపోతాడు ప్రేమ్ రిషిని ఆ టైంలో కాపాడి తన ఇంటికి తీసుకువెళ్తాడు ఇంకప్పటి నుండి ప్రేమ్ అయితే ఆ వన్ వీక్ టెన్ డేస్ నుండి తనని చూసుకుంటూ ఉంటాడు తన కోసం రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటాడు ఎక్కడి నుండి ఇతను వచ్చాడని కానీ ఇప్పుడు మినిస్టర్ గారు రిషి గురించి డీటెయిల్స్ ఇవ్వడంతో ఇంకా ప్రేమ్ కన్ఫర్మ్ చేసుకుంటాడు తను రిషినేనని నీ పేరు నాకు తెలిసింది అని అంటారు ప్రేమ్ ఏంటి ఏంటి నా పేరు అని అడుగుతాడు రిషి నీ పేరు రిషి రిషేంద్ర భూషణ్ అని అంటారు ఇంక రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా ఇంక రిషి తన గతాన్ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ అవుతుంది